వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అక్షత, కన్సల్టెంట్, ప్రాణ హోలిస్టిక్ క్లినిక్. ఇవాల్టి మన వీడియో ఏంటి అని అంటే, కోవిడ్ న్యూ వేరియంట్ వస్తుంది, అది చాలా డేంజరస్ అంట. మళ్ళీ స్టేటస్, వాట్సాప్ స్టేటసెస్, టీవీలో భయంకరమైన న్యూస్, చైనాలో క్రోర్స్ ఆఫ్ మందికి వస్తుందంట, అది కంట్రీ అంతా స్ప్రెడ్ అవుతుందంట, ఇండియాలో కూడా ఆ వేరియంట్ ఎంటర్ అయ్యింది, సో అది చాలా ప్రాణాంతకం, ఇట్లాంటివన్నీ న్యూస్ వస్తున్నాయి కదా. సో అది ఎవిడెన్స్ బేస్డ్గా రీసెర్చ్ చేసింది న్యూస్, ఇవాళ మీకు ఎథికల్ న్యూస్ దాని మీద చెప్దామని చెప్పేసి నేను వచ్చాను. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు చైనాలో ఉన్న వేరియంట్ ఏంటి అంటే B7 వేరియంట్. అండ్ అసలు చైనాలో ఏం జరుగుతుంది అని అంటే, 2019 అప్పుడు వాళ్ళకి కోవిడ్ డిటెక్ట్ అయినప్పటి నుంచి కూడా చైనా కోవిడ్ని చాలా సీరియస్గా తీసుకొని జీరో కోవిడ్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. అంటే అక్కడ అసలు కోవిడ్ ఏ వేరియంట్ కూడా మళ్ళీ అటాక్ అవ్వలేదు వాళ్ళకి. 2022 మిడ్ వరకు కూడా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్లో, స్ట్రిక్ట్ మెజర్స్లో ఉన్నారు. వాళ్ళు ఎక్కువ వేరియంట్స్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ అట్లాంటివి ఏమీ జరగలేదు. 2022 తర్వాత చైనాలో స్ట్రిక్ట్ జీరో కోవిడ్ పాలసీ వల్ల ఫైనాన్షియల్గా కొంచెం దెబ్బతినడం వల్ల, పబ్లిక్ కొంచెం గవర్నమెంట్కి అగెన్స్ట్ అవ్వడం వల్ల, మిడ్ 2020 నుంచి కొంచెం కొంచెంగా కోవిడ్ని రిలీజ్ చేయడం జరిగింది. జీరో కోవిడ్ పాలసీ నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళు లాక్డౌన్ ఓపెన్ చేయడం వల్ల సడన్గా వాళ్ళ పాపులేషన్ ఏమైపోయింది అని అంటే, కోవిడ్ వేరియంట్స్కి ఎక్స్పోజ్ అయ్యారనమాట. దానివల్ల వాళ్ళకి లోపల న్యాచురల్ ఇమ్యూనిటీ లేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన వేరియంట్కి వాళ్ళు ఎక్కువ సింప్టమ్స్ ప్రజెంట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటి అంటే, వాళ్ళు తీసుకున్న వ్యాక్సిన్స్ సైనోవాక్ అని అంటున్నారు, దాని ఇమ్యూనోజెనిసిటీ కూడా 3 to 6 months అని మాత్రమే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల కూడా ఆ తీసుకున్న వ్యాక్సిన్ ఎఫికసీ వెళ్ళిపోవడం వల్ల కూడా వాళ్ళు ఎక్కువ సింప్టమ్స్ ప్రజెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఈ B7 వేరియంట్, సో ఇది చైనాలోని పరిస్థితి. ఇప్పుడు ఈ B7 వేరియంట్ మన ఇండియా ఎంటర్ అయింది. సో ఇండియాలో ఏంటి సిచ్యుయేషన్ అని అంటే, ఫస్ట్ థింగ్, పానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకు అనంటే, B7 వేరియంట్ ఏదైతే ఇప్పుడు చైనాలో ఉందో అది ఆల్రెడీ కొత్తగా ఇండియాలోకి వచ్చిన వేరియంట్ ఏం కాదు. 3 to 4 months నుంచి మన కోవిడ్ పాజిటివ్ కేసెస్లో, జీనోమ్ సీక్వెన్సెస్లో ఇవి కొన్ని వేరియంట్స్ ఆల్రెడీ, ఈ వేరియంట్ చాలామందికి ఎఫెక్ట్ అయ్యింది అని చెప్తున్నారు గవర్నమెంట్. సో వాళ్ళకి పెద్దగా సింప్టమ్స్ ఏం సెవియర్గా డెవలప్ అవ్వలేదు అని అంటున్నారు. అదొక రీజన్, మనం భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ ఏంటి అనంటే, మన వ్యాక్సిన్ ఇమ్యూనోజెనిసిటీ అది కొన్ని ఇయర్స్ వరకు హెల్దీగా ఉంటుంది అని. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మనం చాలా వేవ్స్కి ఎక్స్పోజ్ అయినాం సిన్స్ 2019. ఒమిక్రాన్ అని మనం 2 to 3 to 4 వేరియంట్స్కి ఎక్స్పోజ్ అయి ఉన్నాం కాబట్టి బాడీలో న్యాచురల్ ఇమ్యూనిటీ బిల్డప్ అయిపోయింది. సో ఈ పాయింట్స్ వల్ల ఏంటంటే, మన దగ్గర అంత సెవియర్గా ఉండకపోవచ్చు అని ఒక అంచనా. ఒకవేళ ఇంకా ఏదన్నా ఉన్నా కూడా మన గవర్నమెంట్ అప్డేట్ చేస్తుంది. సో అప్పటి వరకు అయితే ప్రికాషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్, మాస్క్ కానీ శానిటైజేషన్ ఇవన్నీ ఇంపార్టెంట్, బట్ ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యుయేషన్ ఇప్పుడైతే రైట్ నౌ అయితే అస్సలు లేదు. సో ప్లీజ్ డోంట్ ప్యానిక్. ప్యానిక్ అవ్వడం వల్ల అగైన్ మళ్ళీ స్ట్రెస్, ఇదంతా ఏంటి అని అంటే, న్యాచురల్గానే మన బాడీలో ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది, మన డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో ప్యానిక్ అవ్వకండి, ప్రికాషన్స్ తీసుకుంటూ సేఫ్గా ఉంటూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.